హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నిన్నటి రోజు రెసిపీస్ నేను ఏవైతే చేసుకున్నాను ఆ రెసిపీస్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను కొద్దిగా స్పెషల్గా ఉండేలాగా ఇలా కాజు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఇలా కాజు కర్రీ చాలా బాగుంటుంది దాన్ని ఇలా చేసుకోవాలి ఇప్పుడు చూపించబోతున్నాను ఇది వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఇక్కడ ఒక కప్పు వరకు జీడిపప్పుని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే కడాయిలోని ఇదే ఆయిల్లోని విధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు సన్నగా ఈ విధంగా ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని తర్వాత ఒక టమాటోను కూడా ఇలా ప్యూరీగా చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటన్నిటిని చక్కగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని వేసుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా చక్కగా గ్రేవీగా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాజు కూడా ఇందులోకి వేసుకొని కావాలనుకుంటే మీరు ఈ స్టేజ్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వీటన్నిటిని చక్కగా ఉడికించుకొని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి అంటే చాలా సింపుల్ గా ఈ కాజు కరీం విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్ లోకి కానీ చపాతీలోకి కానీ చాలా సూపర్ గా ఉంటుంది దీనిలోకి గా నేను వచ్చేసి బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను సో అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకుంటున్నాను సాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఆలుకలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని అలాగే పచ్చిమిర్చి కూడా ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టమాటోని కూడా ఈ విధంగా వేసుకున్నాను ఇవంతా కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు ఒక ఒక టీ స్పూన్ వరకు కారం పొడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా మీకు కావాలనుకుంటే కారం పొడి యాడ్ చేసుకొని లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా యాడ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అలాగే తర్వాత ఒక కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఇదంతా బాగా కలిసిలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసిలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వాటర్ లేకుండా తీసుకొని ఈ మసాలా అంతా బాగా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తీసుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్టేజ్లోనే ఉప్పు తక్కువగా ఉండి ఈ స్టేజ్లో ఉప్పు యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా పోయేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత వాటర్ మొత్తం అంతా పోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక టెన్ మినిట్స్లో చక్కగా పొడి పొడిగా ఈ విధంగా రైస్ అనేది ఉడికిపోతుంది పర్ఫెక్ట్గా కాంబినేషన్గా ఈ విధంగా చక్కగా బగారా రైస్ అలాగే కాజు మసాలా కర్రీ అనేది చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇలా పాప్కార్న్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇది వచ్చేసి కార్న్ వచ్చేసి ఈ విధంగా డ్రైగా ఉంటుంది కదా సో దీన్ని ఎలా పర్ఫెక్ట్గా పాప్కార్న్గా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక స్టిక్ కానీ లేదా మందంగా ఉన్న కడాయి కానీ లోతుగా ఉన్న కడాయిని కానీ పెట్టుకొని ఇందులోకి మనకు ఎంతైతే క్వాంటిటీ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని వేడైన తర్వాత ఇప్పుడు ఈ కార్న్ అంతా కూడా ఇందులోకి వేసుకొని పైనుంచి ఈ విధంగా ఉప్పు అంతా కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్ లో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు గా ఉంటుంది మీరు మసాలా పాప్కార్న్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లోనే మసాలా పాప్కార్న్ యాడ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ స్టార్ట్ అవుతుంది పాప్కార్న్ అనేది ఇలా స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా మూత పెట్టుకొని గానీ ఈ విధంగా చేసుకున్నట్లయితే పాప్కాన్ పర్ఫెక్ట్ గా వస్తుంది మధ్యలో కడాయిని ఈ విధంగా కదిలిచినట్లయితే ఈవెన్గా ఇవంతా కూడా పాప్కార్న్ అనేది ప్రిపేర్ అవుతుంది చక్కగా ఈ విధంగా ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే సూపర్ గా ఉంటుంది కదా అంతే అండి ఈ వీడియో ఇంతర్వాత ఏం చేస్తున్నాను నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా రెసిపీస్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చేవి కూడా అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్